सकिरीट कुण्डलम् सपीद वस्त्रम् सरसीरुहे क्षणम् सहार वक्षस्थल शोभि कौस्तुभम् नमामि विष्णुम् शिरसाः चतुर्भुजम्। समस्तमैन ब्रह्मांडालकु अधिनेत रक्षकुडु अयिनटुवंटि स्वामी कलियुगंलो श्रीनिवास प्रभुवुगा भक्तुल्नि अनुग्रहिस्तुन्नारु। ఎవరైతే స్వామి యొక్క శరణాల్ని ఆశ్రయిస్తారో వారు నిరంతరం స్వామి యొక్క ఆశ్రయంలో సురక్షితులై సమస్తమైన మంగళాలని పొందునట్టుగా మన యొక్క చారిత్రక ఆధారాల ద్వారా పురాణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం। నేటికి భక్తుల బారిని కల్పదరువై ఆశ్రయించిన వారందరికీ కూడా కొంగు బంగారమై స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నారు। ఈ నేపథ్యంలో ఆర్జన బ్రహ్మోత్సవానంతరం స్వామికి జరిగే నిత్య సేవలలో వసంతోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది। బ్రహ్మోత్సవంలో అలసట చెందిన స్వామికి సేద తీరడానికి అన్నట్టుగా స్నపన తిరుమంజనం అనే గొప్పదైనటువంటి వైదికమైన క్రతువుని నిర్వహిస్తారు। ఈ స్నపన తిరుమంజనంలో ప్రప్రథమంగా ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, తీర్థరాజ పూజ, స్వామికి అభిషేకం చేసే తీర్థాలను ముందుగా ఒక కలశంలో ఆవాహన చేసి గంగాది సమస్తమైన తీర్థములను, సప్త ద్వీపములను, సమస్తమైన నదులను, సప్త మాతృకలను, షట్శాస్త్రములను, షడంగములను, వీటన్నింటినీ కూడా తీర్థజలమైన ఆవాహన చేసి సభక్తికంగా పూజించి అనంతరం స్వామికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి దీంతో పంచామృతములతో కూడుకుని ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చందనం, హరిద్రం మొదలగాకలైన సుగంధ భరితములైన తీర్థ జలముల చేత, మంగళ ద్రవ్యముల చేత స్వామికి చేసే అభిషేక కార్యక్రమే స్నపన తిరుమంజనం, వసంతోత్సవం। వసంతం అంటే వసంత ఋతువులో జరిగే సేవ ఇది। మామూలుగా సంవత్సరానికి ఒకసారి వసంత ఋతువులో వసంతోత్సవం అనే పేరట మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది। ఆ సేవను వీక్షించలేని భక్తులకు నిత్యము కూడా ఈ ఆర్జన వసంతోత్సవంలో స్వామికి అనుగ్రహాన్ని పొందుడుగా అన్నట్లుగా మన దేవస్థానం వారు ఈ వైభవాన్ని మనందరికీ కూడా సభక్తికంగా అనుగ్రహిస్తున్నారు ఈ అవకాశాన్ని। దాంట్లో స్వామిని సేవించదరించే భాగ్యం మనందరికీ కూడా ఉన్నది। స్వామికి జరిగే ప్రతి ఉపచారం చూడటం వలన పాపక్షయం అవుతుంది। ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్య ఫలం ఉంటే కానీ స్వామికి జరిగే వైభవాన్ని చూచే అదృష్టం కలగదు, స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని వినే అదృష్టం కలగదు, దాని గురించి ఊహించి చర్చించే మనసులో చింతించే అవకాశం మనకు కలగదు। ఇవి కలిగాయి అంటే మనకి గొప్పవైనటువంటి అదృష్టమైనటువంటి ఘడియలు సమీపించాయని మన యొక్క భావన చెయ్యాలి। ఇటువంటి మంగళకరములైన గొప్పదైన శ్రమణ తిరుమంజనం అనే కార్యక్రమంలో ప్రప్రథమంగా గోక్షీరం చేత స్వామి అభిషేకం చేస్తారు। ఈ క్షీరం వలన చేస్తే ఒక ఫలం, పెరుగు చేత స్వామికి అభిషేకం చేస్తే ఒక ఫలం, తేనె వలన చేస్తే ఒక ఫలం, ఇలాగే పసుపు చేత చేస్తే సమస్తమైన శుభములు చేకూరుతాయి ఒక ఫలం, ఇలాగ చందనం మనస్సుకు సంబంధించింది కనుక చంద్రమా మనసో జాత అని ఔషధికి అధిపతి చంద్రుడు, ఆ ఔషధీ రాజం చందనం, చందన తరువుతో మంచి గంధంతో స్వామికి స్నపన తిరుమంజనం చేస్తే ఒక విశేషం, అలాగే ఒట్టివేరు మొదలుగా కలిగినటువంటి తీర్థ జలములతో వీటన్నిటితోనూ కూడా స్వామికి చక్కగా మంత్రపూతములైనటువంటి జలముల చేత సభక్తికంగా భక్తులు అందరి పక్షాన కూడా అర్చక స్వామి వారు మహావైభవంగా సుశాస్త్రీయంగా నిర్వహిస్తారు। ఈ వైభవాన్ని చూడడం వలనే సమస్తమైన పాపములు నశిస్తాయి। ఇందుట్లో చిట్టజవరకు స్వామికి చక్కగా చందనాన్ని అలంకరించి చందనోదకం చేసి అభిషేకం చేసిన అనంతరం తులసిమాలను స్వామికి సమర్పణ చేస్తారు। ఈ తులసి స్వామికి నిత్యము కూడా ప్రియమైనటువంటి పురుషస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయేత్ పురుషః పునః విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః ఏన దేవ అయజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదా
राज्यम् पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋतस्सामानि जज्ञिरे छन्दागंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये केच भयादतः गावोह जज्ञिरे तस्मात् तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः प्रतिधाप्यकल्पयन् मुखं किमस्य कौ बाहुः का भूरूपादावुच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहुराजन्यः कृतः तदस्य यद्वैश्यः अज्ञागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत आदिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्योः समवर्तत अभ्याम् भूमिर्दिश श्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते भाता पुरस्ताद्यमुदा जहर शक्रः प्रवित्वान् प्रदिशश्च तस्रः एवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यस्सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधीः यत्त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते यधीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाणा अमुम् मनिषाणा सर्वम् मनिषाणा ओम् सहस्रशीर्षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वन्नारायणम् देवमक्षरम् परमम् प्रभुम् विश्वतः परमम् नित्यम् विश्वन्नारायणगुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरगुम् शाश्वतगुम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम् नारायण परम् ब्रह्म तत्मन्नारावोजाग्रवागम् सस्समिन्धते विष्णोर्यत्परमम् पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रज चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो मावह मावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनी श्रियम् देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवताः यदग्रे सर्ववेदाश्च तुलसीं त्वां नमाम्यहम्।
తులసి సర్వదేవతలకు సర్వ వేదములకు ఆలవాలం. తులసి తులసి చెట్టు ఏ ఎంత ఉంటుందో ఆ తులసి చెట్టు యొక్క మొదట్లో సమస్తమైన నదీ తీర్థములు ఉంటాయని చెప్పి శాస్త్రవచనం. యన్మధ్యే సర్వదేవతాః, కాండము నుంచి ఆకుల వరకు ఉన్న కొమ్మలు రెమ్మలు ఈ రూపంలో సమస్తమైన దేవతలు అధివసించి ఉంటారు అని చెప్తాం. యదగ్రే సర్వవేదాశ్చ, తులసి చెట్టుకి అనేకములైన పర్ణాలు ఉంటాయి, ఆకులు. అనంతావై వేదాహ, వేదములు అనంతములుగా కోట్ల కొలది సంఖ్యలో ఉన్నాయి. అలాగే తులసి చెట్టుకు ఉండే ఆకులన్నీ కూడా వేదములకు ప్రతీకలై ఉన్నాయి. ఆ కారణం చేత తులసి స్వామికి ప్రీతి పాత్రమైంది. వేదవేద్యుడైనటువంటి పరమాత్మకు తులసీ సమ్మిశ్రితమైన తీర్థం చేత అభిషేకం చేయటం గాని, తులసీ సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయటం గాని, తులసి మాలల చేత అలంకరించడం గాని స్వామికి పూజలో చాలా అంటే ఒక్క ఏమీ రానివాడు కూడా ఒక్క తులసిపత్రాన్ని సభక్తికంగా స్వామి యొక్క పాదపద్మాల మీద సమర్పణ చేసినట్టయితే ఆ పూజ సంపూర్ణమావటమే కాకుండా కోటి గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకోసం స్వామి యొక్క పూజలో విధిగా తులసీ పత్రాన్ని తులసిమాలను సమర్పించాలి. ఈ చందనం స్వామికి అలంకరించిన అనంతరం సుందరంగా నిర్మించినటువంటి తులసిమాలను స్వామివారికి, ఉభయదేవేలైన శ్రీదేవికి భూదేవికి కూడా ఈ తులసిమాలను సమర్పిస్తారు. అనంతరం 1000 రంధ్రములు కలిగినటువంటి ఒక పాత్ర, దానికి సహస్రధార పాత్ర అని పేరు. ఆ పాత్ర ద్వారా సకల తీర్థములను కూడా స్వామి దేవేరులకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయటంలో ఆంతర్యమేంటి 1000 ధారలు అంటే, ఇంత ముందు దాకా ఏకముఖంగా ఒకే ధారతో అభిషేకం చేశారు, తీర్థములు కాని పాలు పెరుగు మొదలుగా కలిగిన ద్రవ్యములు కాని. ఇప్పుడు వేలకొలది రంధ్రముల ద్వారా అభిషేకం చేయటంలో 1000 సంఖ్య అన్వర్ధకం అంటే బహువాచకానికి సంకేతం, కోటి గుణితానికి సంకేతం. మనం కోరే కోరికలన్నీ కూడా కోటి గుణితమే మనకి తీరాలి, మనం చేసిన పూజ అక్షయమై నాశరహితమైన ఫలాన్ని మనకి రావాలి, సహస్ర 1000 రెట్లు ఫలం కావాలని నేను కోరుతాం అంటే 1000 రెట్లు మనం సమర్పణ చేయాలన్నమాట. దానికి ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఈ సహస్రధార పాత్రలో సమస్తమైన నదీ తీర్థాలను కూడా పురుష సూక్తము మొదలుగా కలిగిన మంగళ మంత్రములు పఠిస్తూ ఉండగా వేద విద్వాంసులు ఈ స్మరణ తిరుమంజనం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈ మంత్రం వింటే చాలు, వేదానాం ధ్వనిరేవచ, వేద మంత్రాలను వింటే చాలు సమస్తమైనటువంటి పాపములు పోతాయి. అటువంటి పాపరహితమైనటువంటి ఈ వసంతోత్సవాన్ని చూసి స్వామిని మనం భక్తి శ్రద్ధగా నమస్కారం చేద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్తియై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః.